मुख्यमंत्री కాబోతున్నారు కాబట్టి మీరు యంగ్ గా ఉండి నడిపించాలని వెంటనే మన చెర్రీ లక్ష్మణారాయణ గారు వచ్చి రోజుల క్రిందట హైదరాబాద్ లో సెంట్రల్ ఆఫీస్ లో మీరు కనుకోవచ్చు పాలగారు నేను సాయంత్రం 6 గంటలకు అందరూ చప్పట్లు కొట్టండి सिद्धपड़ी रे थैंक यू वेरी मच कैस्टर नैन आम कैस्ट नमस्ते अम्मा अनसूय पर्वे भाग्यलक्ष्मी गार नवंबर 8 की अंदर प्रिपेर रम्मा पोजिशन नवंबर 8 राम कुमार गारे प्रेस अड्रस सारी उदय पदक अभी नवंबर 9 उदय 10 गंटल के नवंबर उदय 9 तारीख कदमी नवंबर 9 गुरुवार उदय पंक्ति पार्टी की ఇక్కడ ఉన్న బీసీ నాయకులు మహిళలు పెద్దలు ముఖ్యంగా తుమ్మడి బ్రదర్స్ అంటే మీ అందరికీ పరిచయం మా మిత్రులు 40 సంవత్సరాల నుండి తుమ్మడి రామ్ కుమార్ గారిని ప్రజాశాంతి పార్టీలోకి ఈ రోజు ఆహ్వానించాం ఆఫీషియల్ గా 1 మంత్ బ్యాక్ సెప్టెంబర్ 26 నే వారి బిల్డింగ్ లోనే 78 మంది చేరారు నాకు షాక్ ఏంటంటే ఇంత ఐక్యమత్యం మన బీసీ లో ఇప్పుడే మొట్టమొదటిసారిగా వచ్చిందని రామ్ కుమార్ గారు ఆ రోజే నాకు ప్రకటించారు 77 సంవత్సరాలుగా 54 నుండి 60% ఉన్న బీసీలు ఇంతవరకు ముఖ్యమంత్రి కాలేదని ఇదే ఆఫీసులో 11 మంది రెడ్లు పేర్లు చెప్పారు 5% ఉన్న రెడ్లు 11 మంది ముఖ్యమంత్రులు అయ్యారు 2% ఉన్న బ్రాహ్మణులు ముగ్గురు ముఖ్యమంత్రులు అయ్యారు ఒకవేళ నేను రాంగ్ అయితే కరెక్షన్ చేయండి వెలమలు వెంగళరావు గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రులు అయ్యారు 2 సంవత్సరాలకు ఒక దళితుడు వారే ముఖ్యమంత్రి చేశారు దామోదర్ సంజయ్ గారు కానీ మన బీసీల్ని 54 సంవత్సరాలు ఏలిన కాంగ్రెస్ పార్టీ గాని 40 సంవత్సరాలు ఏలిన తెలుగుదేశం పార్టీ గాని ఏదో అడుక్కుంటే చిన్న చిన్న పోస్టులు ఇచ్చారే తప్ప ఒక ముఖ్యమంత్రి పదవిని ఏ పార్టీ కూడా మనకి ఇవ్వలేదు ఎవరు మనం పోరాడాలని రామ్ కుమార్ గారు ఇచ్చిన ఇన్స్పిరేషన్ అలాగే ఆ రోజు సడన్ గా గనికి ఈ రోజు రాలేదు 26 క్యాస్ట్ ప్రెసిడెంట్లు మరల మీరు వారిని కలుస్తారు నవంబర్ 9 ఉదయం 10 గంటలకు విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం ఇంకా మీరు రావాలంటే ఈస్ట్ వెస్ట్ గోదావరి రాయలసీమ నుంచి కూడా రండి నవంబర్ 9 ని ప్రజాశాంతి పార్టీలో చేరండి మిత్రులు ప్రియులు ఈవెన్ జేడి లక్ష్మీనారాయణ గారిని కూడా పార్టీలో ఆహ్వానించాను పాలగారు వారి కోర్ కమిటీతో వచ్చి విశాఖపట్నంలో మాత్రం ఎంపీగా నేను మీకు మద్దతు ఇస్తున్నాను అని షాక్ చేశారు నన్ను 10 డేస్ బ్యాక్ హైదరాబాద్ ఆఫీస్ లో అయితే వారిని ఏమన్నా మీకున్న టాలెంట్ ఎవరికి లేదు ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా 27% ఉన్న కాపులుగా బడుగు బలహీన వర్గాలు అందరూ మనకు మద్దతు ఇస్తున్నారు మీరు ముఖ్యమంత్రి అయితే నేను రామ్ కుమార్ గారితో మాట్లాడతానని వారితో చెప్పాను
మీరు పవన్ కళ్యాణ్ చిరంజీవి గారు ఓసీ కాపులైనప్పటికీ మా బీసీలు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం, మనం అందరం కలిసి పోరాడదాం అనబోయేసరికి ఎస్సి మాల ఎస్సి మాదిగ చీఫ్ సెక్రటరీ దానమయ్య గారు ఎస్సి మాల ఎస్సి మాదిగ ఐఏఎస్ చీఫ్ సెక్రటరీ రోషయ్య గారు లాస్ట్ వీక్ మీరు లైవ్లో చూసారా ఆయన్ని, డైరెక్టర్ జనరల్ పోలీస్ సాంగ్లియానా గారు, ఇంకెవరున్నారండి పెద్దలు వారికంటే కులాలను పక్కబెట్టి బీసీఏ ముఖ్యమంత్రి అవ్వాలి, ఏమి 1%, 2%, 3%, 5% ఉన్నోలేనా, కేవలం 10% ఉన్నోలేనా, మనల్ని 77 సంవత్సరాలు ఏలేది, మనం 90% ఉన్నాం కదా, పాలుగారు మీరెందుకు ముఖ్యమంత్రి కాకూడదని వీరందరూ నన్ను ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు. అంతేకాకుండా నేను ఇక్కడ విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నాను అన్న తర్వాత ఎంవీవీ సత్యనారాయణ గారు ఎంపీగా నేను పోటీ చేయట్లేదు, 4,000తోనే గెలిచారట, ఒక ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తానని ఎంత చిత్తశుద్ధితో, అంతేకాకుండా మీ ప్రెస్ ముందు ఆయన పలికిన మాటలు, ఆయన మా అసిస్టెంట్తో మాట్లాడిన మాటలు రుద్రాతో షాక్ అయ్యా, పాలుగారు మీరు స్టీల్ ప్లాంట్నే ఆపారు యుద్ధం చేసి, మేము చేయలేని పని మీరు చేశారు, వైఎస్ఆర్సీపీ కానీ తెలుగుదేశం కానీ జనసేన కానీ చేయలేని పని మీరు చేశారు, దేశము చేయట్లేదని అనౌన్స్మెంట్ చేయించారు, మోడీ అదానీ మెడని మీరు వంచారు, పవన్ కళ్యాణ్ కంటే మీరే బెటరు, 100 రెట్లు కాదు 1,000 రెట్లు అని వీడియోలో చెప్పారు ప్రెస్లో, విన్నారు కదా మీరు కూడా అది చెప్పడం. కనుక మిత్రులారా మంచి రోజులు వచ్చాయి, ఆత్మహత్యలు చేసుకోకండి, నిరుద్యోగులు అందరికీ ఉద్యోగాలు వస్తాయి, 10 లక్షల కోట్లు అప్పు ఆంధ్రప్రదేశ్ది మేము తీర్చేస్తాం, ఒక్క సమితి పెడితే 8 లక్షల కోట్లు, 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు 5-6 లక్షల కోట్లు అప్పు చేశారు, కానీ ఆ అప్పు తీర్చి బీసీని ముఖ్యమంత్రి చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఈరోజు మీతో నేను మాట్లాడుతుండగా ఇదిగో ఇప్పుడు మరల మెసేజ్ వచ్చింది, గ్రీన్ పార్క్ హోటల్లో 4 లక్షల మంది క్రిస్టియన్స్ ఓటర్స్ విశాఖపట్నం ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఉన్నారు, 5,000 చర్చెస్ ఉన్నాయి, 38 మంది బిషప్లు లీడర్సు క్యాథలిక్స్ ప్రొటెస్టెంట్ మెథడిస్టు సిఎస్ఐ అందరూ అక్కడ కూడుకొని ఉన్నారు, డిసెంబర్ 10 సాయంత్రం 5 గంటలకు అక్కడ మేము వీడియో రిలీజ్ చేయబోతున్నాం, గ్లోబల్ క్రిస్మస్ విశాఖపట్నం నుండి 200 కంట్రీస్కి పంపిస్తున్నాం, ఇక్కడ క్రైస్తవులందరూ ప్రజాశాంతి పార్టీ తరపున నాకు ఎంపీ అభ్యర్థిగా మద్దతిస్తున్నారు, బీసీలు 4-5 లక్షల మంది ఉన్నారు, క్రైస్తవులు 4-5 లక్షల మంది ఉన్నారు, స్టీల్ ప్లాంట్ వాళ్ళు 2 లక్షల మంది ఉన్నారు, జేడీ లక్ష్మీనారాయణ గారికి ఓట్లేసిన వాళ్ళు 3 లక్షల మంది ఉన్నారు, చిత్తశుద్ధితో తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంకా ఏ అభ్యర్థిని ఇక్కడ ఎంపీగా నిలబెట్టకూడదని మా మనవి, కలిసి పనిచేద్దాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం, ఐకమత్యమే మహాబలం. థ్యాంక్ యూ వెరీ మచ్. కొద్ది నిమిషాలు నేను అక్కడికి వెళ్ళకపోతే వచ్చిన వారందరూ వెళ్ళిపోతారు, మార్నింగ్ 10:30, 11 వచ్చారు, ఇంత మంచి మీటింగ్ బీసీ మహిళా నాయకులతో నా స్టేట్ కోఆర్డినేటర్గా ఉండాలని, మీరు ఒక తండ్రిగా నాకు తండ్రిగా ఎంత వయసు కాదు మీకు, అయినప్పటికీ రాజకీయాల్లో అనుభవంలో మీరు తండ్రితో సమానులు కాబట్టి నన్ను నడపాలి, మీరు నడిపించాలని కోరుకుంటున్నాను. నవంబర్ 9 200 విషయాలు పాల్ గారు ఎలా ఉంటారో చూద్దామని ఫోన్లన్నీ పక్కన పెట్టుకుని ఆయన మీటింగ్కి 1,00,000 మంది తరలి వస్తుంటారు, ప్రపంచ దేశాలు ఆయన ఏమి చెప్తే అదే వేదంగా నడుస్తుంది. అటువంటి పాల్ గారు విశాఖపట్నంలో పుట్టినందుకు విశాఖపట్నం నుంచి ఎంపీగా వెళ్ళి పార్లమెంట్లో ఆయన గళం బీసీల తరఫు వినిపించాలని ఆయన సదుద్దేశంతో ఉన్నారు. అంతేగాని ఇప్పటివరకు
భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో 28 రాష్ట్రాలు బీసీలు మంత్రులుగా ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఎటు వచ్చి మన తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాల్లోనూ బీసీలకి అధికారం లేకుండా పోయింది. 77 సంవత్సరాల స్వాతంత్ర భారత్లో ఇప్పటి వరకు బీసీ ఒక్క ముఖ్యమంత్రి కాలేదు. బీసీ ఎస్సీ ఎస్టీ 90% ఉన్న ఎందుకు కాలేదంటే, ఇందాక పాల్గారు చెప్పినట్టు ఐకమత్య లోపం. ఐకమత్యమే మహాబలం, కలిసి ఉంటే కలసుకం అన్నట్టు. ఇప్పుడు అందరూ కళ్ళు తెరిచారు, అందరిలో మంచి అవేర్నెస్ వచ్చింది మనకి. ఇప్పుడు ఇక్కడ డబ్బు కుదవలేదు. పాల్గారు ఈ ప్రపంచ దేశాల నుంచి ఎన్ని లక్షల కోట్లైనా తీసుకొస్తారు. ఎవరు ఎమ్మెల్యేగా నిలబడినా ఎంపీగా నిలబడినా ఆయన ఫైనాన్షియల్ సపోర్ట్ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అందరూ ఒక మాట మీద ఒక తాటి మీదకి వస్తే తప్పకుండా ఆంధ్ర రాష్ట్రంలో కూడా బీసీలు ఇప్పటి వరకు పలకీ మోసారు, భవిష్యత్తులో పలకీలో కూర్చునేలాగా పాల్గారు చేయాలని వారు తపన పడుతున్నారు. బీసీ రాజ్యాధికారం రావాలని వారి కోరిక. తప్పకుండా భవిష్యత్తులో బీసీ ఆ రాజ్యాధికారం వస్తుంది, బీసీ ముఖ్యమంత్రి అవుతారు. బాస్గా పాల్గారు ఆశీస్సులతో తప్పకుండా రేపు 9వ తారీఖున బీసీ గర్జన, బీసీ విజయోత్సవ సభ కూడా అద్భుతంగా జరగబోతుంది. దాని అందరికీ కూడా మీరు వచ్చి మీ ఆశీస్సులు తెలియపరచండి. ఇందులో ఈ యూత్కి అవకాశం